గురుగారు కిరణ్ మయి గారు షాద్ నగర్ నుంచి వ్రాస్తున్నారు. ఇంట్లో నవగ్రహ యంత్రం కాని పటం కాని ఉండవచ్చునా అంటూ రాశారు. నవగ్రహ యంత్రం ఉంటే నవగ్రహానికి సంబంధించిన ఏదైనా చిత్రం ఉంటే ఊరికే అలా మామూలుగా షోకేస్లో బొమ్మలా పెట్టుకోకూడదు. इन शशि कुजराहु जीवमंदज्ञ केतु भृगुज इवति नवाना कृत्तिकादिक्रमेण आ सूर्यन्नि चूस्तू आरु सार्लु सूर्य मंत्रान्नि चदवाली लेदु सूर्य श्लोकान्नि जपापि शुभंकाशं इन शशि चंद्रुडु उंटाडु आयन संख्य 10 चंद्रुडिकि संबंधिंचिन श्लोकान्नो मंत्रान्नो 10 सार्लु चदवाली कुज ఏడు సార్లు రాహు రాహు రష్టాదశ తథా ఆయన 18 సార్లు ఆయన మంత్రాన్ని చదవాలి. ఇలా మొత్తం అందరూ ఎవరైతే గ్రహాలుగా కనిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ శ్లోకానో మంత్రానో అన్ని మార్లు చదవాలి. చదవకుండా ఊరికే నవగ్రహ యంత్రానో నవగ్రహాల చిత్రానో అక్కడ పెట్టుకున్న సార్లు ఆ దండం పెట్టేస్తే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. కొత్తగా కారు ఒకటి కొనుక్కొని నడపడం దాకా పోని నడిపేటటువంటి వాడు ఎవరిని పెట్టుకోక అలా రోజు దండం పెడితే ఏం ప్రయోజనం ఉండదో కొనుక్కున్న లాభం మనకు కలగదో. అలాగే ఇటువంటి యంత్రాలు చిత్రాలు అలా పెట్టుకుని అలా మామూలు చూసబ్బో నాకు నవగ్రహాల నుంచి చెప్పలేని శక్తి వచ్చేస్తుంది అని ఓ దండం పెడితే ఏమీ రాదు రాదు రాదు. కాబట్టి ఇటువంటివి కొనుక్కునేటప్పుడు ఇటువంటి ఇంట్లో తెచ్చుకునేటప్పుడు ముందే ఆలోచించుకుని ఈ గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు నాకు వచ్చా రావు. అయితే అదిగో ఆ పక్కింట్లో పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉంది లేకపోతే అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు అని అక్కడికి వెళ్ళి తెలుసుకుని అవి తెలుసుకుని ఆ పద్ధతిగా ఒకసారి అనిపించుకుని వాళ్ళతోటి అలా చేసుకుంటే అప్పుడు నవగ్రహ యంత్రము నవగ్రహ ఏదో చిత్రము ఉన్నదానివల్ల మనకి ప్రయోజనం ఆ శక్తి మనకి లభించేటువంటి అవకాశము ఉంటుంది. ఊరికే పెట్టుకుంటే ప్రయోజనం.